అందరికి నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బీరం శ్రీనివాస గారికి, అలాగే మై డైనమిక్ డైరెక్టర్ సురేష్ లంకలపల్లి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏంటంటే కష్టపడి ఏం మాట్లాడలేదు, సిగ్గుపడుతున్నారు. చాలా చాలా బాగా తీశాడు మూవీ, మనకు అంతే ఇంత అందంగా చూపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిథులకి పెద్దలందరికి నా నమస్కారాలు. ఫస్ట్ మా టీం నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేను. వాళ్ళందరికీ ఈ వేదిక పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత డైరెక్టర్ సురేష్ గారు, సార్ రెండు ఒకసారి. మీ ఇద్దరు సొంత అనుభవంలోనే పనిచేసాను ఈ సినిమాకి, ఎందుకంటే ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం ఈ సినిమాకి. మేము అంతకుముందు ఎన్ని సినిమాలు పనిచేసినా చెప్పాలంటే నాకు అసలు క్రికెట్ గురించి బాధపడే ఇప్పుడు పట్టుకునేది లేదు. బాధ పట్టించారు, బ్యాట్ పట్టించారు, ఆ సినిమాకి సీరీ చేయించారు, అన్నీ చేయించారు. దానికి కారణం సురేష్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. తర్వాత మా కొండంత అంద శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, అంటే దేవతలు రాక్షసులు అంటే నాలాంటి రాక్షసులు, మా డైరెక్టర్ గారు లాంటి దేవతలు ఇద్దరు కలిసి క్షీరసాగర మదనం చేస్తే వచ్చిన అమృతమే మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు. ఎందుకంటే ఆయన చూడడానికి చాలా సీరియస్గా ఉంటారు, కానీ అమృతం లాంటి మనసు అనమాట. ఒక్కటి మాత్రం చెప్తున్నా, అంటే నాకు అంటే చాలా సినిమాలు పనిచేసిన ప్రాంప్ట్గా మన పని అయిపోగానే అకౌంట్లో డబ్బులు వేసింది మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు. అంటే నిర్మాత కాబట్టి ఆయన పని అది కాబట్టి ప్యాషన్తో ఈ సినిమా పూర్తి చేశారు. కానీ మా అందరిని ఏదో రూల్ చేసి కాదు, ప్యాషన్తో మేమందరం ప్యాషన్తోనే పనిచేసాం, ఆయన ప్యాషన్తోనే పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంగే గారు, నాకు ఫస్ట్ లిరికల్ సాంగ్ చేయడానికి లిరికల్ సాంగ్ పంపించినప్పుడు నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ సాంగ్కి ఏం చేయాలో అర్థం కానీ అంత అద్భుతంగా ఉండదు. దానికి చేయడానికి భయంతో పాటు అదృష్టం కూడా, ఎందుకంటే అంత మంచి సాంగ్, అంత మంచి మెలోడీ సిది శ్రీరామ్ సునీత గారు పాడారు. ఇంకా ఈ రోజులో నీవు సాంగ్ వింటున్నప్పుడు అలాంటి సింగర్ దగ్గర మనం పనిచేయగలమని అనిపించింది. ఆ పనిచేసే భాగ్యం ఎంగీ గారి ద్వారా మాకు కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంగీ గారు. అలాగే ఎడిటర్ జానకిరామ్ గారు, నేను ఇండస్ట్రీలోకి వచ్చి కంపెనీలో జాబ్ చేసుకున్నప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చి నన్ను కంపెనీ పెట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చిన జానకిరామ్ గారే, ఈ సభాపూర్వకంగా నేను ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ టీమ్ అనిల్, హ్యాపీ బర్త్డే అనిల్, తనతో పాటు సుధీర్ అనిల్. ఈ సినిమాకి చాలా చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే నేను ఎన్నిసార్లు కోపం వచ్చినా సరే వాళ్ళే నన్ను కూల్ చేసేవాళ్ళు. అంత కష్టపడి నన్ను కూడా భరించి, డైరెక్టర్ గారిని భరించి, ప్రొడ్యూసర్ గారిని భరించి, ఎంతమందిని భరించారు కాబట్టి, మీకు భరించే శక్తి ఎక్కువ ఉంది కాబట్టి అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్, సుధీర్. అలాగే మా టీం ఒక్కసారి పరిచయం చేస్తాను, కొంచెం దయచేసి టైం ఇవ్వండి. రఘు, అందరూ బాలకార్మికులే, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా చాలామంది 25 మంది ఉన్నారు ఇక్కడికి రావడానికి, కొంచెం ప్లేస్ ప్రాబ్లం అవుతుందేమో, ఎక్కువ మంది జనాలు వస్తారేమో, కొంతమంది రాలేదు, కొంతమంది సండే కార్ నుంచి సెలవు తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా తెలుగు రాజ్యాలతో పాటు నా టీం, వాళ్ళు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై టీం. అందరికీ కూడా నాతో పాటు పనిచేసిన టీం అందరికి కూడా ఈ సభాపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. అంటే నాతో పాటు పనిచేసిన వాళ్ళు కొంచెం గుర్తించాలి కదండి, అందుకని నేను ఆనందంగా ఉంటే నాతో ఉంటాడో లేదో తెలియదు, కానీ నేను కష్టం ఉంటే మాత్రం ఆ కష్టం నా ముందుకు రాకుండా నా ఎదురుగునే ఉంచుకుంటారు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. నా బ్రదర్, నేను గర్వంగా చెప్తున్నా, తను మంచి పొజిషన్కి వెళ్ళాలి, వెళ్తాడు. థ్యాంక్ యూ సురేష్. సో నా క్లోజ్ ఫ్రెండ్, చాలా రోజుల నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. అతి త్వరలో ఈయన నుంచి ఇంకో బెస్ట్ ఆల్బమ్ వినబోతున్నారు మీరు, అది సస్పెన్స్. సో కంగ్రాచులేషన్స్, చాలా బాగున్నాయి సాంగ్స్. ఉండదు ఉన్నా రాహుల్ సార్ పాడింది చాలా బాగుంది, నాకు తెలిసి మీతో కూడా చాలా బాగుంటాయి అనుకుంటున్నా. మీతో కూడా కూర్చొని వినే వెళ్తాను డెఫినెట్గా. సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ వెంగి గారు, ఆయన డైరెక్టర్ గారు, అండ్ ప్రొడ్యూసర్, అండ్ చాలా రోజు సార్తో సార్ని కలిసాను. అది సార్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెడదామని ప్రొడ్యూసర్ నన్ను కలిసినప్పుడు ఆయన్ని సెలెక్ట్ చేసి బాగా చేస్తాడు, ఎంకరేజ్ చేద్దామని.
మేము సబ్ మేము ప్రపోజ్ చేసి పెట్టాము. అయితే నేను ఆడియో విన్నాక వెరీ హ్యాపీ, నేను నా సెలక్షన్ కరెక్ట్గా ఉంది, బాగుంది అని. ఇంకా ఇద్దరు ఉన్నారు, తర్వాత చెప్తా. సో థ్యాంక్ యూ సార్ మా వెంగికి సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ సాంగ్స్ అందరూ వినండి, చాలా అద్భుతమయ్యాయి. నాకు తెలిసి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ప్రేయర్ చేద్దాం. సో నాకు తెలిసి చూస్తుంటే అనిపించింది, ట్రైలర్ చూసినా చాలా మంచిగా అనిపించింది, కొత్త పాయింట్ లాగా అనిపించింది. సో ఇండియా పాకిస్తాన్ది మళ్ళీ ఏదో జరగబోతుంది, సో మ్యాచ్ ద్వారా చెప్పబోతున్నారు మనకి ఒక మంచి కథ. సో ఆల్ ది బెస్ట్ టు ద ఐపీఎల్ టీమ్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అండ్ టీమ్ ఐపీఎల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఫస్ట్లీ మై బ్రదర్ సురేష్ లంకల్పల్లి తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి, పవర్స్ అన్నీ పెట్టి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చారు. ఒక డిజన్ ఉన్న వ్యక్తి, వెరీ సూన్ వీఆర్ వర్కింగ్. యాక్చువల్లీ 2 మంత్స్ బ్యాకే మా ఇద్దరికి ఒక ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యింది, చాలా పెద్ద ప్రాజెక్ట్. మీకు వెరీ సూన్ డీటెయిల్స్ అన్నీ అనౌన్స్ చేస్తాం. ఆయన నరేషన్లోనే ఒక కొత్తదనం ఉంటుంది. ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ ఐ హ్యావ్ డన్ 7 మూవీస్ ప్రజెంట్, 4 రన్ అవుతున్నాయి. కానీ ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త నరేషన్ని చూశానంటే అది సురేష్ లంగల్పల్లి బ్రదర్ నుంచి. అది రియాలిటీగా ఆయన చెప్తుంటేనే స్క్రీన్ మనకి ఆన్ స్క్రీన్లో మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది. దట్స్ రియలీ గ్రేట్ బ్రదర్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అందరికీ, హీరో హీరోయిన్ అండ్ విలన్ అందరికీ కూడా, అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని, అండ్ మన ప్రొడ్యూసర్ భీమ్ శ్రీనివాస్ గారికి మంచి పైసలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఐపీఎల్ సినిమాకి వస్తే ఫస్ట్ శ్రీనివాస్, బేరం శ్రీనివాస్ సినిమా తీయాలనే ఉత్సాహంతో నన్ను కలిసినప్పుడు, చిన్న హీరోలతో వెళ్తున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి, బడ్జెట్ జాగ్రత్తగా ఉండాలని ఎన్నో మేము హితబోధ చేయడం జరిగింది. తనకున్న లిమిట్స్ని దాటి, బడ్జెట్ లిమిట్స్ కూడా దాటి నాకు తెలిసి సాంగ్స్ కూడా బయట చేసుకొచ్చారు. ఎక్కడ శ్రీనివాస్ గారు? అలా అవుట్డోర్లో షూటింగ్ చేసి చాలా గ్రాండ్గా, కాశ్మీర్ చాలా గ్రాండ్గా షూటింగ్ చేశారు. అలాగే ఆడియో విషయానికి వచ్చినా కూడా మంచి ఆడియో, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి ఆడియో ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మార్కెట్లో ప్రముఖ సంస్థ ఆదిత్య వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసి చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆదిత్య కంపెనీకి సార్, థ్యాంక్ యూ సార్. మా ఆడియో నచ్చి మీరు చేశారని అనుకున్నాము, నిజంగా మంచి ఆడియో. అలాగే ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు, హీరోయిన్ అవంతిక, ఇద్దరు హీరోలు. అవంతిక నిన్ను కూడా నేనే సెలెక్ట్ చేశాను కదా స్టార్టింగ్లో, అదే చెప్తున్నా ఒక పుట్టబొమ్మ ఉందని. చాలా సంతోషం. ఈరోజు సినిమా అందరూ టెక్నికల్ టీమ్ అంతా సినిమా చూసుకుని చాలా హ్యాపీగా ఒక పెద్ద ఫంక్షన్ చేయాలి. మనం పెద్ద సినిమా లుక్లో తీసామని ప్రొడ్యూసర్ చాలా సంతోషంగా ఈ ఫంక్షన్ని, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. అలాగే డైరెక్టర్ విషయానికి వస్తే సురేష్ రాజా, సురేష్ పైకి మంచి టాలెంట్ కొన్నాడు. తను చాలా పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టుగా తీయాలని ఎక్కడ రాజీ పడకుండా ప్రొడ్యూసర్ గారిని నొప్పించక తను ఒప్పించుకుంటూ తను అనుకున్నదంతా తీయగలిగాడు. బాగుంది సినిమా. ఇక ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాం. ఇంకా దైవాదేనం అనము, ఎందుకంటే మా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి, మంచి సినిమా తీశాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ కొడతాడనే మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. దైవాదేనం అంటే ఇది గాల్లో దీపం పెడతాం, ఇది అలా కాదు. అందరు కష్టపడి మంచి సినిమా తీసి చాలా నమ్మకంతో ముందుకు వస్తున్నాం రిలీజ్కి. రిలీజ్ డేటు తను ప్రొడ్యూసర్ ప్రకటిస్తాడు మనకెందుకు. చాలా సంతోషం. అలాగే డ్యాన్స్ మాస్టర్ సాంగ్స్ చూసాం. మన వాళ్ళు అంతా కూడా ఏంటంటే చిన్న సినిమా అయినా డైరెక్టర్ బాగా చేస్తున్నాడు, హీరోలు బాగా చేస్తున్నారు బాగాని, అందరూ బాగా పెద్ద సినిమా రేంజ్లోనే వర్క్ చేశారు టెక్నీషియన్స్ అంతా. సో సినిమా చూస్తుంటే కూడా ఎక్కడ మనకి
ఆ ఫీల్ ఉంటుంది, ఒక పెద్ద సినిమా చూసిన ఫీల్ ఉంటుంది. హీరోలకు కూడా చాలా పొరగొట్టు కూర్చున్నారు ఇద్దరు, ఇవి ఇటు పడుతున్నామని. నిజంగా మిమ్మల్ని ఇద్దరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు నాని తనీష్ ఇద్దరు కలిపి ఒక సినిమా చేశారు, సురేష్ గారి సినిమా ఏంటది రైడ్. ఆ రేంజ్లో మీరు కూడా దూసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ కూడా నా నమస్సుమాంజలులు. ఫిబ్రవరి 10వ తారీఖున ఐపీఎల్ రాబోతోంది. అయితే సర్వసాధారణంగా మనకి ఐపీఎల్ అన్నది మార్చి ఏప్రిల్లో వస్తూ ఉంటుంది, ఎందుకంటే పిల్లలను చదువుకోనికుండా చేయడానికి. కానీ ఈ ఐపీఎల్ ఫిబ్రవరిలోనే వస్తుంది, కాబట్టి అందరూ కూడా ఈ ఐపీఎల్ని చూసి ఆ ఐపీఎల్ని ఎంతైతే ఆనందంగా గొప్పగా చూస్తారో, అలాగే ఈ ఐపీఎల్ని కూడా అందరూ కూడా విజయవంతం చేస్తారని, చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే విశ్వ నాతోటి నా దగ్గర నటించలేదనుకోండి, అయితే ఆ పేరులోనే విశ్వ అనే టైటిల్లోనే విశ్వం అని మనకు కనిపిస్తుంది. అలాగే విశ్వ విశ్వాన్ని తన నటనతో మెప్పించగలడని, మెప్పిస్తాడని, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటాడని భావిస్తున్నా. ఇక నాష్ నాష్ నా దగ్గర నటించాడు, అతనితో నేను ఒక ఇంటర్నేషనల్ మూవీ డిఫరెంట్ ఇంగ్లీష్ మూవీ తీశాను. అతని గురించి ఒక మాటలో చెప్పాలి అన్నట్టయితే ఈజ్ నాట్ అట్ ఆల్ రెగ్యులర్ ఆర్టిస్ట్. అతను ఏదో సాదాసీదా నటుడు మాత్రం కాదు, డెఫినెట్గా తను ఇంటర్నేషనల్ హీరో అవుతాడు, అవ్వాలని ఆశిస్తూ అలాగే ఈ ఐపీఎల్ కోసం కష్టపడినటువంటి టీం అందరికీ కూడా, అయితే ఐపీఎల్లో కేవలం 11 మందే ఉంటారు, అయితే మన సినిమా ప్రపంచంలో 24 క్రాఫ్ట్లు ఉంటాయి, ఈ 24 క్రాఫ్ట్ల వారు ఎంతో కృషి చేసి ఈ సినిమాని తీశారు. అయితే చాలాసార్లు చిన్న సినిమా అంటున్నారు, చిన్నది పెద్దది అని విజయానికి ఉండదు, ఎందుకంటే కేవలం 300 మంది సైన్యంతో రోమన్ చక్రవర్తిని గడగడలాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నిన్నగాక మొన్న కాంతారా ఆ సినిమా మంగళూరులోను బెంగళూరులోను 2 షోలు వేసుకుంటే చాలు అనుకున్నాడు ఆ ప్రొడ్యూసర్ గారు, అయితే అది భారతదేశం హిట్ కొట్టింది. అలాగే ఐపీఎల్ టైటిలే మంచి టైటిల్, ఈ ఐపీఎల్ కూడా టోటల్గా ఆంధ్రదేశంలోనే కాకుండా టోటల్గా భారతదేశంలో హిట్ కొట్టాలని, అలాగే పిల్లలందరినీ మరి నాకంటే చిన్నవాళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. నేను 11th అవర్ గోస్ట్ మరి ఇప్పుడు అన్స్టాపబుల్లో లీడ్ విలన్ చేశాను. ఐ నో నితిన్ ఫ్రమ్ ద జిమ్. ఐ సీన్ హిమ్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఐ సీన్ హిమ్ డూ దిస్ ఫర్ హిస్ క్రాఫ్ట్, ఫర్ హిస్ ఫ్యాన్స్. యు నో ఐ హావ్ ఆల్వేస్ థాట్ ఆఫ్ హిమ్ యాజ్ అ వెరీ ప్యాషనెట్ యాక్టర్. ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు సీ హిస్ వర్క్. నౌ దట్ ఐవ్ సీన్ దిస్ ట్రైలర్ ఐ సీన్ వాట్ ఈస్ పుట్ ఆల్ దిస్ హార్డ్ వర్క్ టు. He's done a wonderful job, as have all the other artists, the director, all the entire technical team. I'm really looking forward to this movie, and you know, I wish the entire team all the very best. Good luck, guys. Thank you, Andy. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఈవినింగ్ చాలా 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 గ్రాండ్గా ఉంది. ఐపీఎల్ నిజంగా ఐపీఎల్ చూసినట్టుగానే ఉంది. ఒక ఐపీఎల్ ఎంత సందడిగా ఉంటుందో, ఐపీఎల్ అనే మాట వినగానే యూత్లో ఎంత ఉత్సాహం ఉరకలేస్తుందో ఈ ఫంక్షన్ చూస్తే కూడా అలాగే ఉంది. ముఖ్యంగా మా వెంగి సమకూర్చిన మ్యూజిక్ ఉరుతలు ఇస్తుంది. డెఫినెట్గా ఇది హిట్కు చాలా దగ్గర కాదండి, ఆల్రెడీ హిట్ అనే ముద్ర వేసుకున్నట్టు కనబడుతుంది. రేపు 10న రిలీజ్ అవుతున్న ఈ ఐపీఎల్ పెద్ద విజయాన్ని సాధించి వీరం గారికి మంచి డబ్బులు సంపాదించి ఇండస్ట్రీని కలకలలాడించాలని, ఐపీఎల్ లాగే చాలా ఒక పండగలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మీరంతా ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలో
ప్రచారం చేసి ఒక మంచి విజయం సాధించేందుకు అందరూ తమ ప్రయత్నాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో నుంచి ఒక టాపిక్ని తీసుకొని ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, ఐపీఎల్ అంటే మనం నిజంగా ఐపీఎల్ లాంటి మాటల్ని విన్నాం. సో ఇది ఓన్లీ వెయిట్ చేయడం కాదు, 10th రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీరంతా చూసి పెద్ద హిట్ చేసి ఇండస్ట్రీకి మరో మంచి సంబరాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సార్ మాటతో కాకుండా ఒక పాటతో ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేను సందర్భం కాదేమో మేడం, ఎందుకంటే నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు, నన్ను అసలు పిలుస్తారని తెలియదు. లేదండి, మీకు బై బర్త్ ఉంది అది బ్లడ్ లో, సో ఒక రెండు లైన్లు హమ్ చేస్తే చాలు. సో దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామాను దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. ఎవరిని కాదండి, ఐపీఎల్ విజయాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్ఎల్ గారికి నమస్తే. మళ్ళీ విన్నాం అని చెప్పేసి ఆనందపడుతున్నా. ఈ సినిమా విషయానికి వస్తే ఐపీఎల్ అనే ఒక టైటిల్లోనే సినిమా సక్సెస్ 50% ఉందండి. ఎందుకంటే సినిమాలో సబ్జెక్టు ఏదున్నా, ఏ టీస్ గెలిపినా, యూత్ కానీ అందరికీ ఐపీఎల్ అనేది ఒక ఉందని, దాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో వస్తుందని భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు. దాన్ని ఒక నెల ముందుకు వచ్చింది, ఫిబ్రవరి 10 దగ్గరకు వస్తుంది. అందువల్ల ఈ సినిమాకి 50% పబ్లిసిటీ కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, ఎదురు చూసే మంచి సినిమా ఇది. అలాగే మంచి మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఒక వైజాగ్లో శంకర్ అని మా డిస్ట్రిబ్యూటరు రెగ్యులర్గా అన్ని సినిమాలకి చేస్తాడు. ఈ ఫిబ్రవరి 10 8 సినిమాలు అయితే 6 సినిమాలు అదే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అంటే ప్రేక్షకులు డిస్ట్రిబ్యూటర్లు కూడా కోరుకునే సినిమా ఐపీఎల్, ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇక ఈ సినిమా నిర్మాణం గురించి ఎందాక మా బిఎస్ రావు గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్ డైరెక్టరు మనసు పెట్టి ప్రాణం పెట్టి డబ్బు బాగా ఖర్చు పెట్టి బాగా తీశారు ఈ సినిమా. డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ సినిమా మంచి దారి చూపించి మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోలు ఇద్దరు కూడా కింగ్స్లో ఉన్న ఇద్దరును వన్స్ ఒకసారి కనుక బయటకు వస్తే ఐపీఎల్ విశ్వాని లేకపోతే ఆ నేమ్ని కూడా సినిమాకి హీరో పేరుకి ముందు ఐపీఎల్ అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఉపయోగపడి హెల్ప్ అవుద్ది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి, సాధిస్తుంది కూడా. ఇంకా మా మిత్రుడు రామాంజలి గారు ఈ సినిమా గురించి చాలా కష్టపడి అద్భుతమైన సినిమా తీశాడు. ఈ సినిమా సక్సెస్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. ఓ మంచి సినిమా వస్తే చూడటానికి ప్రేక్షకులు ముందున్నారని దానికి ఉదాహరణ ఒక కొత్త వాళ్ళతో చేసిన జాతీయ రత్నాలు ఎన్ని కోట్లు చేసిందో ఈ సినిమా కూడా కోట్లు చేయాలి. ఇంకా థియేటర్ దొరకట్లేదు అది ఇది అనుకుంటాడు, అదేమి కాదు. మంచి సినిమా వస్తే థియేటర్లు అన్నీ కూడా ముందున్నాయి. 200 థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే సక్సెస్ అక్కడే ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏది ఎనీ హ్యావ్ ఈ సినిమా బృందాలందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక హీరోయిన్ లెక్కనే ఉన్నావు అన్న, ఏమన్నా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తే నా పక్క పండి పెట్టి బాగుంది అమ్మాయి. నేను వచ్చిన కంటే నేను అందరూ చూద్దాం అనుకుంటాను, అది చూసినప్పుడే నేను కనపడతాను, డిస్టర్బ్ అవుతానా, అట్లా ఉంటుంది. సరే మనందరం సినిమా ఫంక్షన్ కోసం వచ్చినాం. ఐపీఎల్ అనగానే ఫస్ట్ అందరూ గుర్తుకొచ్చేది క్రికెట్, కానీ ఐపీఎల్ అని బోర్డు పెట్టి ఇట్స్ ప్యూర్ లవ్ అనే ఒక అద్భుతమైన ఒక కంటెంట్ తోటి సురేష్ అన్న జగదీశ్వర గారి అబ్బాయిగా నాకు పరిచయం, కానీ డైరెక్టర్గా ఆయన వర్కింగ్ స్టైల్ నా మనసును దోచుకునేంత, ఫ్యూచర్లో ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అన్న నేను ఉంటానేటట్టుగా ఆయన వర్కింగ్ స్టైల్, ఒక మంచి వర్కింగ్ స్టైల్తో నేను 2 ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నయ్యతోటి, సూపర్ వర్కింగ్ స్టైల్కి నేను ఫిదా అన్న నీకు. అలాగే కెమెరామెన్ సార్ దగ్గర ఇక్కడ రిలేషన్స్ అందరి గురించి చెప్పాలి. ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తితో నాకు రిలేషన్ అలాగే ఉంది. ఇట్స్ ప్యూర్ లవ్, ఇది బిజినెస్ కాదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోతున్న ప్రేమికుల రోజుకు ముందుగా హ్యాపీ వ్యాలెంటైన్స్ డే విషయం కూడా ఇక్కడి నుంచే చెప్తున్నా. ఎందుకు అంటే ప్రేమ ఎక్కడైనా బతికిస్తుంది, ప్రేమ ఏదైనా సాధిస్తే అనడంలో ప్రేమ అనే కాన్సెప్ట్ తీసుకొని మరి సురేష్ అన్న ఒక కాన్సెప్ట్, ఒక ప్రొడ్యూసర్ సినిమాను ప్రేమించిండు, సినిమా సినిమాను ప్రేమించిండు,
ఆయన ఇష్టంగా కష్టంగా సంపాదించిన రియల్ ఎస్టేట్ లో కావచ్చు బిజినెస్ లో కావచ్చు సంపాదించిన ప్రతి రూపాయిని ఇష్టంగా పెడుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కశ్మీర్ నుంచి ఇక్కడ వరకు ప్రతి రూపాయిని అన్న సినిమాకు ఓకే నేను పెడుతున్నా అంటే ఆదిత్య మ్యూజిక్ తీసుకుని ఎంకరేజ్ చేసేంతగా వెంగీ గారికి కావచ్చు అలాగే కెమెరామెన్ సార్ కావచ్చు సపోర్ట్ చేస్తూ ఆయన రూపాయి తీసిండు ఆ తర్వాత కార్తిక్ అన్న కావచ్చు నితిన్ అన్న కావచ్చు వీళ్ళిద్దరు కూడా కాన్సెప్ట్ నచ్చి ఇందులోకి ఇన్వాల్వ్ అయినాక వాళ్ళిద్దరికి జోడిగా అవంతిక అలాగే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది అర్చన గౌతమ్ ఆ అమ్మాయి కూడా ఇందులో చేసింది ఒక నార్త్ ఇండియా నుంచి ఒక అమ్మాయి ఒక తెలుగు అమ్మాయిని ఇలా పెట్టుకుని అందరు కాన్సెప్ట్ చేసి రేడియోలో పని చేసిన కృషి దగ్గర నుంచి టీవీ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యి సినిమాలో వెళ్తున్న రచన వరకు అందరిని పెట్టుకుంటూ పోయి మంచి టెక్నీషియన్లు మంచి కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చిన ఐపీఎల్లో పాటలు మీరు విన్నారు వెళ్ళి అన్న అద్భుతంగా నేను మ్యూజిక్ ఎలా అంటే ఇప్పుడు ఈ వేదిక మీద యాంకర్ ఎంత అందంగా ఉందో పిక్చరైజర్ అంత అందంగా మధురంగా ఆమె వాయిస్ ఎంత ఉందో అంతే మధురంగా పాటలు వినిపించారు చాలా చాలా థ్యాంక్స్ ఈ ఐపీఎల్ మీ ముందుకు వస్తుంది దీన్ని పెద్ద హిట్ చేయాలి దీన్ని ఆశీర్వదించాలి ఎందుకంటే కొత్త ఈ ఒక కొత్త సిబ్బంది అంటే మన కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఇంకో పని ఉండదు సినిమాలే తీస్తారు సినిమా తప్ప ఇంకేం చేయరు కాబట్టి ఈ కొత్త టీంనందరినీ ఇందులో చేసిన కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే శ్రమిస్తాం కష్టపడతాం మొత్తానికి సినిమాలు అందిస్తాం మీ అందరూ రంజితజేసేలాగా ఉంటామని వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ సీనన్న నీకు పైసలు బాగా రావాలి డైరెక్టర్ సురేష్ అన్న నీకు పెద్ద పేరు రావాలి ఇండస్ట్రీలో ఇలా పనిచేసిన వాళ్ళందరూ స్టార్లు అవ్వాలని ఈ బెక్కమైన నెక్స్ట్ నా డేట్లందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ కూర్చున్న నుంచి అక్కడ నిలబడ్డ నా మిత్రుల వరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ థ్యాంక్ యూ మీరు మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం అండి మనం ఒకటే సౌన్య లాస్ మారేమని అనుకున్నాను నేను థ్యాంక్ యూ ఇన్నీ ఉంటుంది సార్ అదాగా మన ఐపీఎల్ మూవీ 10th రిలీజ్ అవుతుంది ఈ మూవీ పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మా డైరెక్టర్ సురేష్ గారికి హీరో హీరోయిన్స్కి అందరికీ మీ పిల్లలని అందరూ వచ్చినారు చాలా థ్యాంక్ యూ ఎంత మాట్లాడాలనుకున్నా ఏం మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు ఏ విధంగా మాట్లాడమంట మళ్ళీ లాస్ట్ మాట్లాడుతున్నాను అని మీ భారత సురేంద్ర గారికి కంగ్రాచులేషన్స్ అన్నా థ్యాంక్ యూ వచ్చినందుకు ఓకే మేము లాస్ట్ మళ్ళీ మాట్లాడదాం మేడం ఓకే నెక్స్ట్ కంటిన్యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ నామినేటింగ్ ఫర్ ఆస్కార్ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ క్రెడిట్ గోస్ టు కిరణ్ గారు సార్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఐపీఎల్ మూవీకి వస్తే కనుక ఇక్కడ యాక్చువల్లీ నేను ఎవరితో షేర్ చేస్తూ అంటే ఇప్పటివరకు ఎప్పుడు షేర్ చేస్తున్న స్టేజ్ పైన కూడా ఒక ఫస్ట్ టైం షేర్ చేసుకుంటాను అసలు నేను ఇండస్ట్రీకి పరిచయం చేయించింది వెంగీ గారు సో నాకు వెంగీ గారి షోకే రేపటి ఫిలిం ఇండస్ట్రీకి తెలియదు నా లైఫ్లో నేను ఫస్ట్ మూవీలో సాంగ్ పాడింది వెంగీ గారికి అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నవారని గారం తెలుసా లేకపోతే సుధాకర్ వెంగీ గారు నిలుస్తుండే సో నా లైఫ్లో సొంత అన్నలేడు నన్ను ఇలా సొంత తమ్ముడు లెక్క గైడ్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫిలింది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇవాళ నేను ఇండస్ట్రీలో ఇంత కొనసాగడానికి రీజన్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ఐపీఎల్ మూవీ టీమ్ అండ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ సారీ మీరు ఎత్తున స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం కొంచెం మైక్ పడితే టెన్షన్ నాకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫిలింది అండ్ థ్యాంక్స్ టు ద హోల్ ఐపీఎల్ మూవీ టీమ్ ఇట్స్ ప్యూర్ లవ్ మంచి హిట్ కొట్టి మంచిగా డబ్బులు రాలితే అని చెప్పి కోరుకుంటున్నాను అండ్ మా సుధాకర్ గారు కూడా మా వెంగీకి కూడా రాండా రాను మంచి న్యూస్ వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను హీస్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ కంగ్రాచులేషన్స్ వెంగీ ఫస్ట్ ఈ మూవీ నాకు అవకాశం రావడానికి కారణం డిఎస్ రావు సార్ దగ్గర నుంచి ఈ మూవీ నాకు ఈ టీం అంతా పరిచయం అయింది అక్కడ నుంచి ఈ సాంగ్స్ కంపోజిషన్ చేసి నాకు ఏ సింగర్స్ కావాలంటే ఆ సింగర్స్ని సార్ అందరికీ అరేంజ్ చేశాడు అమౌంట్ అంతా అరేంజ్ చేశాడు చాలా మంచి ఆడియో రావడానికి బాగా సపోర్ట్ చేశాడు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి
కొంచెం ముందుకు వచ్చి మాట్లాడరండి, లైటింగ్ ప్రాబ్లం. కొంచెం ముందుకు, ఓన్లీ మీ పాట మాత్రమే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు, అలాగే శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు పేరున చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీరందరూ వచ్చి మమ్మల్ని మా టీంని మా ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ. అయితే అన్నిటికన్నా ముందు ఏంటంటే, మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్ట్ డైరెక్టర్ గారు, డిఓపి అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు నిషా, రూపేష్ అండ్ విలన్ గా చేసిన మీరు సార్ రావాలి, రోషన్ రండి, మీరందరూ ప్రతి ఒక్కరు డయాస్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ చండు గారు రండి సార్. రూపేష్ థ్యాంక్ యూ. అలాగే మా మేనేజర్ రామానంద గారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుధీర్, అనిల్, ఆనంద్, మీరందరూ డయాస్ మీదకి రావాలి. అలాగే సార్ మీరు కూడా డయాస్ మీదకి రావాలి. అసిస్టెంట్ డైరెక్టర్లుగా, అసోసియేట్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు డయాస్ మీదకి రండి. ఇది మా ఐపీఎల్ టీం అండి. అలాగే ఫస్ట్ నుంచి కొద్దిగా ఒక 2 మినిట్స్ మాట్లాడతానండి, ఎక్కువసేపు ఏం బోర్ కొట్టించను. ఈ సినిమా ఫస్ట్ నాకు ఈ అవకాశం రావడానికి కారణం మా మదర్ జగదీశ్వర గారు నాకు శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. మా అమ్మ అంటే నా వెనకాతలు ఉన్నది మా అమ్మే యాక్చువల్గా. అన్నిటికీ 100 సినిమాల వరకు చేశారు. ఇప్పుడు మాకు శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. ఆయన సినిమా కథ విని వెంటనే అతను చాలా బాగా నచ్చింది, సినిమా ఖచ్చితంగా చేద్దాం అనుకున్నా అన్నారు. నేను స్టార్ట్ చేసిన ఎన్నో ఊడిదొడుకులు, లాక్డౌన్, ఇది అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ సినిమా లాస్ట్ ఇక్కడి వరకు లాస్ట్గా మనం రిలీజ్ టైంకి వచ్చాం. అలాగే అయితే సార్ అయిపోయిన తర్వాత మేము ఆఫీస్ డిఎస్ రావు సార్ ఆఫీస్లోనే మేము ఆఫీస్ తీసుకోవడం జరిగింది. అయితే డిఎస్ రావు గారు ఆర్టిస్టుల దగ్గర నుంచి మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలోనే ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం తరఫున, హోల్ టీం తరఫున, ఎందుకంటే మీరు ఒక షాడోలో మాకు పనిచేశారు బ్యాక్ సైడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెంగి గారు సార్, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న ప్రీమియర్లోని అసలు ఆర్ఆర్ చూస్తుంటే అంటే మన సినిమా అని కాదు చెదగొట్టేశాం సార్, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సార్, చాలా కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్ గారు ఇక్కడ లేడు, ఆయన మంచి సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు, 2 సాంగ్స్ కూడా, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఏకే ఆనంద్ డిజోపీ గారు మంచి విజువల్గా ఇది మంచిగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన కో డైరెక్టర్ త్రిమల గారు ఎక్కడైనా డయాస్ మెంట్ రావాలి, విజయ్ గారు కూడా త్రిమల గారు ఈయన సినిమాకి అంటే ఇంకా సార్ మాకు సినిమా జరగడానికి ఎలా షాడో, షూటింగ్ జరగడానికి అలాంటి షాడో అండి త్రిమల గారు, రియల్గా ఉంటారు, రియల్ ఫ్యాక్టర్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాగబాబు గారు, విజయ్ గారు సార్ మంచి డైలాగ్స్ రాశారు, 15 డైలాగ్స్ అని ఐపీఎల్ అంటే పెద్ద పెద్ద డైలాగ్లు ఏముండవు కానీ చిన్న చిన్న డైలాగ్లే ఇంటెన్ క్రియేట్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి రూపేష్, నిషా, ఇలా విలన్గా వచ్చేసి రోషన్, వీళ్ళందరూ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ చంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా హీరోస్ ఇద్దరు నితిన్ నాష్ అండ్ కార్తికేయ, వీళ్ళిద్దరూ ఇద్దరు సాఫ్ట్ బాగా, కానీ ఇద్దరికి సినిమాలోని మాస్ క్యారెక్టర్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ రొమాంటిక్ ఇది కానీ అంటే వీళ్ళు సాఫ్ట్గా ఉన్నారు, చేయగలరా చేయలేరా అనుకున్నాను, కానీ ఇద్దరు సూపర్గా కుమ్మేశారు. మామూలుగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ 50 మూవీస్ వరకు ఆర్టిస్ట్గా చేసిన మన కార్తికేయ చాలా ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు, నాకు ఏ టెన్షన్ పెట్టకుండా చేశాడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నితిన్,
నేను ఫస్ట్ నితిన్ ఫస్ట్ రోజు నా ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పాను, భయ్య నువ్వు పక్క మాస్ హీరో అవుతావు భయ్య అని చెప్పాను. నితిన్ భయ్య పక్క మాస్ హీరో అవుతాడు నాకు తెలుసు. 100% చాలా ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మిస్ చేసి ఉంటే మాట్లాడ సారీ అంటే ఎక్కువ జెంట్స్ తో ఉండి హీరోయిన్స్ మాట్లాడటం సారీ అయితే అవంతికా గారు నిన్న ఈవిడ కూడా ప్రీమియర్ చేశారు సార్. నేను తక్కువ డేస్ చేశాను కదండి, నాకు చిన్న రోల్ అని అడిగారు. కాదండి, మీరు ఆల్రెడీ ఆవిడ చూసారు, ఫుల్ లెంత్ రోల్లో ఉంటారు ఆవిడ. చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల నాకు ఇంకా ఈజీ అయ్యింది ఆవిడతో చేయడానికి. సారీ మేడం, ఏమనుకోవద్దు. అలాగే ఇంకొక హీరోయిన్ అర్చనా గౌతమ్, ఈవిడ అర్చనా గౌతమ్ బిగ్ బాస్ 16 ఫైనలిస్ట్. ఈ అమ్మాయి ఆల్రెడీ 12 ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ బయటికి రాలేకపోయింది యాక్చువల్గా. కాబట్టి ఆవిడకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గ్లామర్గా చేసింది ఆవిడ. ఈ సినిమా మీ అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 10 ఈ సినిమా రిలీజ్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ అంటున్నాను కానీ మా డైరెక్టర్ గారికి అనట్లేదు నేను. సో అందరికీ నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన గెస్ట్లు కూడా నమస్తే సార్. అండ్ నా పేరు అవంతిక, ఫ్రమ్ కాకినాడ. సో తెలుగు వచ్చిన అమ్మాయిని, తెలుగు అమ్మాయిని. సో నన్ను కాకినాడలోను ప్రేమిస్తున్నారు, హైదరాబాద్లో కూడా ప్రేమిస్తున్నారు. అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కాకినాడ నుండి ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్. టైటిల్ చూస్తే సినిమా చూస్తారన్న నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డిఎస్ఎస్ఆర్ మంచి టీమ్ని పరిచయం చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ డైరెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డాము. చాలా మాట్లాడదాం అనుకున్నాను, ఇక్కడ వచ్చాక ఎందుకు ఇలా అంటారా అని ఇప్పుడు అర్థమైంది నాకు. సో అందరు పేరున పలికేశారు. ఇప్పుడు నేను కూడా అంత లెంత్ చేయలేను. సో డ్యాన్స్ మాస్టర్ విజయ్ సార్, కెమెరామెన్ ఆనంద్ గారు, సింగర్స్ రాహుల్ గారు, సునీత మేడం అండ్ సిద్ధి శ్రీరామ్ గారు చాలా మంచి సాంగ్ అందించారు. వెగ్గీ సార్ థ్యాంక్ యూ. సినిమాలో సాంగ్ హిట్ అయితే సాంగ్ ఎక్కడ వినిపించినా ఏ సినిమా అని అడుగుతారు. సో సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది సాంగ్ హిట్ అయితే. సో అంత మంచి సాంగ్స్ని మాకు అందజేశారు వెంగీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీగా అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ అందరు తప్పకుండా చూడండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ప్రేమ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కావాలని మర్చిపోయాను. సో కార్తీక్ చాలా మంచి యాక్టర్, ఈయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్. సో చాలా బాగా నటిస్తారు. సో ఈయన పక్కన నటించేటప్పుడు నాకు చాలా భయం వేసింది, నాకన్నా బాగా నటిస్తాడేమోనని. ఓకే, నేను మేనేజ్ చేశాను అనిపించింది. సో నితీష్ తను కూడా నితిన్ నాష్ ఓకేనా, నితిన్ నాష్ గారు కూడా చాలా బాగా నటించారు. సో అర్చన గౌతమ్ కూడా తెలుగు రాకపోయినా కూడా చాలా బాగా అద్భుతంగా నటించింది. సో వీళ్ళకి ఎంత కీ పాయింట్ ఉందో, హీరోయిన్గా నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి ఈ మూవీలో. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు నేను మర్చిపోను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ టీమ్ అందరు చాలా కష్టపడ్డారు. సారీ నేను పేరు ఎవరిని మర్చిపోతాం, రియల్లీ సారీ, మనసులో పెట్టుకోవద్దు. సో థ్యాంక్ యూ. స్టూడెంట్గా ఉండే చాలా దగ్గర బంధువు, స్టూడెంట్ దగ్గర బంధువు కూడా దగ్గర బంధువు. నా భార్య వీళ్ళు నేనెత్త అట్లా ఆ బంధుత్వాన్ని దూరం పెట్టి ఇప్పటికి నన్ను ఒక గురువుగారిని గౌరవిస్తుంది. తాతోడు ఏ విధంగా పైకి వస్తుండు, నేను అడిగేవాడిని ఈరోజు ఏం చేస్తున్నావు సార్, నేను చేస్తున్నావు సార్, నేను బోర్స్ చేస్తున్నావు సార్, నేను అదేస్తున్నాను, నువ్వు ఎక్కడెక్కడ వేసినావు అవన్నీ నాకు చూపించారు అన్నాడు. అంటే ఒకసారి మొత్తం వర్షం వస్తుంటే ఆ వర్షంలో కూడా మేము
అందరూ ఎంతో ఓపిక కూర్చొని ఉన్నారు. నాకు రియల్గా పేరు పేరుగా చెప్తున్నాను, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఒకే ఒక మాట చెప్తాను, లైఫ్లో ఎంత వెయిట్ చేస్తే, ఎంత ఓపిక ఉంటే అప్పుడు మీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇవాళ 2 అవర్స్ వెయిట్ చేసాము, ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ అయింది. లైఫ్లో అసలు ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ బట్టి మన ట్రాక్ని ఎప్పుడైనా ఏదైతే గోల్ అనుకుంటామో అది అవుట్ ఆఫ్ ట్రాక్ చేస్తుంది, కానీ మన మనిషిలో ఉన్న ఏదైతే ఆ ఫైర్ అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఎవర్ లూజ్ దట్ ఫైర్. ఆ ఫైర్ అనేది మా సురేష్ అన్నయ్యలో ఉంది. ఆ ఫైర్ ఏంటితో చూపిస్తానికి మా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చూపించారు. ఆ ఫైర్ అనేది ఆయనకి ఇచ్చేసారు ఈ ఐపీఎల్ టీంలో. మొత్తానికి చెప్పాలంటే ఏదైతే ఒక క్రికెట్లో ఒక ఐపీఎల్ టీం లాగా ఎంటర్ అయ్యారో సురేష్ అన్నయ్య, మన టీం హ్యాస్ ఎంటర్డ్. సురేష్ అన్నయ్య, నేను, కార్తీక్, రూపేష్, నిషా గారు, శ్రీనివాస్ గారు, నాకు చేసిన అర్చన, అవంతిక, ఏది ఉన్నామో నాతో బెస్ట్ టీం. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక 50 డేస్ నాన్ స్టాప్ ఫన్. సో గైస్, డోంట్ ఎవర్ లూజ్ హోప్. ఏదైతే ఉందో, మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటారో, నెవర్ ఎవర్ లీవ్, ఫర్గెట్ దాట్. సో నా క్యారెక్టర్ పేరు శ్రీరామ్ సినిమాలో, అండ్ ఏదైతే ఉందో మీరు సినిమాలోనే చూడాలి. సురేష్ అన్న జస్ట్ 1 సెకండ్ కవియర్. ఆయన నేను ఎప్పుడైతే నేను ఎంట్రీ అయ్యాను ఆఫీస్లో, ఆయన చూసిన వెంటనే, భయ్యా మీరు ఒక మాస్ యాక్టర్ అయిపోతావు, అది రాసి పెట్టిస్తాను నీకు అన్నారు. ఇంకా నిన్న నేను ఆ రివ్యూ చూశాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. చేసేది లేలే ఒక రియల్గా చెప్పాలంటే అసలు కొత్త యాక్టర్స్ మేము, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ప్రొడ్యూసర్ గారు ఇట్లా జస్ట్ ఇట్లా అవకాశం ఇస్తానికి అది రియలీ ఇట్స్ రియలీ రియలీ బిగ్ థింగ్. సో ఫైనలీ లాస్ట్ విషయం ఏం చెప్పాలంటే సార్, సినిమా ఇండస్ట్రీ రైట్ నౌ వరల్డ్లో, మొత్తం వరల్డ్కి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అని ఏదో తెలుసు, అది రియల్గా ఒక ప్రౌడ్ ఫీలింగ్. మనం అందరం దయచేసి కలిసి పనిచేస్తే, కలిసి పోరాడితే వితిన్ 5 ఇయర్స్ ఇండియా అనేది నంబర్ 1 ఉంటుంది వరల్డ్లో, ఓన్లీ త్రూ ఫిలిమ్స్ ఫిలిమ్స్ ఫిలిమ్స్. నా లైఫ్లో నచ్చేది ఒకే ఒకటి, అది కెమెరా. ఐ జస్ట్ సింప్లీ లవ్ ద కెమెరా. ఐ డూ ఎనీథింగ్ ఫర్ ద కెమెరా. సినిమా ఇస్ మై లైఫ్, మై లైఫ్ ఇస్ సినిమా. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ బై ద టీమ్ హియర్, అండ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ హోస్టింగ్ బై ద యాంకర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఎవరైతే పేరు చెప్పాను, ఆల్సో హ్యాపీ బర్త్డే టు అనిల్ అండ్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నా మాట గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఒక కొత్త టీం ఎంటర్ అయ్యామో సురేష్ అన్న నెక్స్ట్ మీదే. ఇంకోటి, ఇప్పుడు మా ఏదైతే ఇన్నింగ్స్ అయిపోయిందో, ఆ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్లీజ్ పిక్ మీ అన్నట్లుగా నెక్స్ట్ టోర్నమెంట్కి మేము రెడీ. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ డ్రైవ్ సేఫ్, గో హోమ్, లవ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. హోస్టింగ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ మేజర్గా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చారు. అట్ ద సేమ్ టైం బంధుమిత్రులు, అతిథులు, సినిమా బంధువులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ మీరందరూ ఇంత ఆల్మోస్ట్ వింటర్ టైంలో కూడా ఈ చెల్లో మీరందరూ మా కోసం మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా నాన్నగారికి, మా అమ్మగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అది కంటిన్యూస్, అండ్ దానికి మాత్రం నేను ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐపీఎల్ మూవీ గురించి చెప్పడానికి ముందు ప్రొడ్యూసర్ బీరన్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ బీరన్ శ్రీనివాస్ గారి గురించి చెప్పడానికి ముందు మంజుల గారి గురించి చెప్పాలి. బికాస్ నిన్న ప్రివ్యూ చూసాము, అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఈవెంట్ అదంతా ప్లానింగ్ అంతా చూసుకున్న టైంలో ఆవిడతో చెప్పానమాట, నార్మల్గా ఒక మూవీ స్టార్ట్ చేయడం చాలా పెద్ద టాస్క్, ఒక మూవీ కంప్లీట్ చేయడం ఒక పెద్ద టాస్క్, అండ్ దాన్ని కంప్లీట్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్లో ప్రాపర్ థియేటర్స్లో రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. అలాంటిది ఒక 200 థియేటర్స్లో రిలీజ్ అవుతుందని అంటే అది చిన్న విషయం కాదు. సో దానికి నేను మీకు చాలా చాలా ధైర్యం ఉందండి, చాలా థ్యాంక్స్ చెప్తే ఆవిడ ఒక మాట చెప్పారు. సో మేము సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేయడం మా బాధ్యత. ఈ సినిమా నుంచి యంగ్స్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎంతమంది బయటకు వస్తే మీరు అక్కడ ఉంటే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆ మాట నాకు చాలా హార్ట్ టచ్గా అనిపించింది.
దానికి మంజుల గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీరన్ శ్రీనివాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. ఎంతో బాగా చూసుకున్నారు, బికాస్ శ్రీనివాస్ గారే కాదు మొత్తం ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, అంకిత గారు, శ్రీనివాస్ గారు, మంజుల గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే మన మన తారకరత్న గారిని బాలకృష్ణ గారు ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఎంత ప్రేమగా చూసుకుని ఆయన్ని బయటికి తీయడానికి సపోర్ట్ చేశారో, అలా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సముద్ర గారు, కళా పోస్టులు చేసిన ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు, అండ్ అలంతదూరం ప్రొడ్యూసర్ చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే మా ఐపీఎల్ ప్రొడ్యూసర్ వీరన్ శ్రీనివాస్ గారు, అలాగే ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నాను, సో ఎంత అవర్ ప్రొడ్యూసర్ రాజు గారు. సో ఇలా వీళ్ళందరికీ గురించి ఎందుకు చెప్పాను అంటే, ఒక సొంత తమ్ముళ్ళగా, ఒక సొంత బాబాయ్లాగా నన్ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందరికీ ఈ స్టేజ్ మీద అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వీరన్ శ్రీనివాస్ గారికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నేను చెప్పాను, కంగ్రాచులేషన్స్ చెప్తాను, ఎందుకంటే అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తాను ఎవరికి చెప్పినా, బికాస్ ఆల్రెడీ మీరు ప్రివ్యూ చూసిన తర్వాత ఒక మంచి హై వచ్చింది, 100% మూవీ సక్సెస్ అవుతుంది, అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దాన్ని అంత బాగా చూపించిన ఫస్ట్ సురేష్ గారికి స్పెషల్గా కంగ్రాచులేషన్స్. అండ్ నేను ముద్దుగా పెంచుకుంటాను స్టైలిష్ డైరెక్టర్ అని, 100% ఈజ్ మోర్ స్టైలిష్, అండ్ చాలా బాగా చూపించారు, చాలా బాగా తీశారు. అండ్ ఏకే ఆనంద్ గారు మమ్మల్ని చాలా బాగా చూపించారు ఆన్ స్క్రీన్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, మా వెంగి అన్న నాకు నా ఫైట్ సీక్వెన్స్కి ఒక మంచి, ఒక పెద్ద హీరో లెవెల్లో బీజిఎమ్స్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరి ప్రేమ హృదయమో ఇట్ విల్ బి ఫర్ ఎవర్ లాస్ట్ ఇన్ మై హార్ట్ ఆ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆల్బమ్. అండ్ అలాగే ఎడిటర్ జేపీ గారికి, అండ్ మేజర్గా మా డిఎస్ రావు గారికి బ్యాక్ సపోర్ట్లో ఉండి ఎంతో హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆనంద్, అనిల్ అండ్ సుధీర్, అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ఇప్పటికి కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు. సో మేమందరం అక్కడికి ఉన్నామంటే వీళ్ళందరూ క్రూ అంతా చాలా కష్టపడి పనిచేశారు. సో అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. క్రూ అందరూ కూడా చాలా అంటే కష్టపడని చెప్పడం కన్నా ఇష్టపడి పనిచేశారు. సో అందుకే ప్రాజెక్ట్ చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. సో ఇట్ విల్ బి ఎ గుడ్ ఫీస్ట్ క్రికెట్ లవర్స్కి కావచ్చు. అండ్ ఇంటర్నల్గా ఒక టెర్రరిజం అండ్ ఒక క్రికెట్ని ఇంటర్లింక్ చేసే ఒక సబ్జెక్ట్ అనేది, మీరు టెర్రరిజం చూసుంటారు అండ్ ఇది ఏమంటారు క్రికెట్ బేసిస్ స్పోర్ట్ డ్రామా చూసుంటారు, కానీ ఈ రెండింటిని మిక్స్ చేసేది చాలా రేర్ కాంబినేషన్. అందుట్లో సురేష్ గారు దాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అండ్ ఎంటైర్ క్రూకి స్పెషల్గా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో సీనియర్ సుమన్ గారు, పృథ్వీ గారు, అండ్ తనికల వర్ణి గారు, కిన్నెర గారు, అండ్ రచ్చరవి గారు, ఆటో రామ్ప్రసాద్ గారు, అలా ఆర్జే క్రిష్ గారు. సో యూనో వేరియస్ ఆఫ్ ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు, మంచి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నితిన్ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, అంటే సినిమాలో పనిచేసే పక్కన పెడితే లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయ్యో వస్తున్నాం అందరి. సో అండ్ తర్వాత ఎస్ జగదీశ్వరి గారు, అండ్ మమ్మల్ని చక్కగా ప్రతిరోజు తినే దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి మొత్తం చక్కగా చూసుకున్నారు, అండ్ అందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అవంతిక, యా మర్చిపోలేదు, ఇప్పుడు నేను మర్చిపోలేదు అవంతిక మై కోస్టార్. అండ్ ఇలాగే సెట్లో కూడా మేము కొట్టుకుంటూనే ఉంటాం. అండ్ మంచి కోస్టార్ తను, అండ్ చక్కటి తెలుగు అమ్మాయి, అందరూ తన్ని కూడా మంచి సపోర్ట్ చేయండి. అండ్ మేమందరం ఒక యంగ్స్టర్స్గా ఒక ప్రాజెక్ట్ మేము వస్తున్నాము, బికాజ్ నో లైక్ ఒక మంచి ప్రయత్నం చేసాము, దాన్ని మీరు చూసి డిసైడ్ చేయాలి. మేమైతే ఒక జెన్యున్ ఎఫర్ట్ పెట్టాము, జెన్యున్గా ఇచ్చాము, అండ్ దానికి చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ మీరు అందరూ ఈవెంట్ ఇప్పుడు దాకా వెయిట్ చేసి మా అందరి కోసం మీరు బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ గణేష్ మాస్టర్ మీరు లాస్ట్ వర్క్ కూడా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి థ్యాంక్ యూ.